దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనము. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. జీవాధిపతి అయిన దేవుని దృష్టికి ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవిస్తూ ఆయన ఉద్దేశములన్నిటినీ నెరవేర్చి సమస్త విషయాల్లో ఆయనకు అనుకూలముగా ప్రవర్తించు వారిని ఆయన ప్రేమించి వారి యందు లక్ష్యముంచి అట్టి వారికి స్థిరమైన సమాధానమును శాంతియు కలుగజేసి వారి స్థితిగతులను మార్చి వారిని ఘనపరచి దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నిలువబెట్టి మేలుతో వారి హృదయమును తృప్తిపరచి ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదములను వారికి దయచేస్తారు. ఆయన కోరుకుని ఇష్టపడే భక్తి ఏదనగా, మొదటిగా పాప పంకిలమైన ఈ లోకములో మన నీతిని కాపాడుకొనుచు ఆయన దృష్టికి యథార్థ హృదయులమై జీవించాలి. రెండవదిగా కీర్తనీయుడును స్తుతికి పాత్రుడైన దేవునిని ఎల్లప్పుడూ స్తుతించి మన క్రియల ద్వారా ఆయనను ఘనపరచాలి. మూడవదిగా మన పూర్ణ హృదయముతో యెహోవాయందు విశ్వాసముంచి మన ప్రవర్తన అంతటిపై ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ దృష్టికి ప్రియులైన వారిని మీరు హెచ్చిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టిన రోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మిండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.